అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ దీపికాస్ డైరీ. అండ్ ముందుగా అందరికీ అ వెరీ హ్యాపీ దివాళీ. మీ ఇంట్లో పండగ అయితే బాగా జరిగింది అనుకుంటున్నాను. మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కి ప్రిపరేషన్స్ కూడా మేము లైట్స్ తోనే మొదలు పెడుతున్నాము. మా ఇంటికి ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా లైట్స్ పెట్టిస్తున్నాము. ఈ లైట్స్ అన్ని నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కొన్న కొత్తలో తీసుకున్నామన్నమాట. సో వాళ్ళని పిలిచే ముందే నేను అన్ని పనిచేస్తున్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడే వాళ్ళతో ఒక డేట్ ఫిక్స్ చేశాను. అదే రోజు సాయంత్రం ఇక్కడ నేను వెంకి పిల్లర్స్ కి కూడా లైట్స్ పెడుతున్నాము. బేసింగ్గా తను పెడుతున్నాడు, నేనేమో ఇటుపక్క నుంచి అందుకుని తనకు అందిద్దాం అనుకున్నాను. బట్ నేను కూడా నిచ్చినెక్కితే తప్ప అవి నాకు అందమని తర్వాత రియలైజ్ అయ్యాను. మొత్తానికి మన ఇల్లు అయితే దివాళీకి ఇలా రెడీ అయిపోయింది. ఎండ్ రిజల్ట్ నాకు చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా పండగకి 3 రోజులు ఉండగా ఫైర్ వర్క్స్ తీసుకుందామని కాస్కోకి వచ్చేసాము. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్ గా 3 ఆప్షన్స్ పెట్టారు. అందులో అన్నిటికన్నా పెద్దది సెలెక్ట్ చేసుకుందాము. సో మా సెలబ్రేషన్స్ అయితే ఫ్రైడే ఈవినింగ్ నుంచే మొదలైపోయాయి. ఆ రోజు కమ్యూనిటీలో అందరం అనుకుని ఒక దివాళీ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అండ్ వచ్చిన వెంటనే ముందుగా గేమ్స్ తో మొదలు పెట్టాము. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ రకరకాల గేమ్స్ ప్లాన్ చేశారు. ఫస్ట్ అయితే పిల్లలందరితో మ్యూజికల్ చైర్స్ ఆడిపించారు. ఆ తర్వాత ఇది జిలేబీ రేస్ అంట. ఆ జిలేబీ కింద పడిపోకుండా దాన్ని పట్టుకోకుండా ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. నెక్స్ట్ లెమన్ స్పూన్ రేస్. ఇది కూడా పిల్లలందరూ ఆడేసిన తర్వాత పెద్దోళ్ళం కూడా జాయిన్ అయిపోయాము. స్కూల్లో ఎన్నో సార్లు ఆడుంటాను ఇది మా ఫ్రెండ్స్ తో, లైఫ్ లో ఎప్పుడు గెలవలేదు. అలాంటిది ఇదే ఫస్ట్ టైం గెలిచాను. ఇంకా కొన్ని గేమ్స్ ఆడాము. అన్ని వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ గేమ్స్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఈసారి ఫుడ్ అంతా కూడా అందరం అనుకుని ఒక పాట్ లాక్ లాగా పెట్టుకున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసి తీసుకొచ్చారు. బయట నుంచి ఏం ఆర్డర్ ఇవ్వలేదు. డిన్నర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫైర్ వర్క్ స్టార్ట్ చేసేసాము. చలి అయితే దారుణంగా ఉంది. వీక్ అంతా వెదర్ చాలా బాగుంది. ఈ రోజు ఎందుకో సడన్ గా చలి పెరిగిపోయింది. అందులో మాకు ఇలా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ లాంటిది ఏం రాలేదు. సో యూజువల్ గా అందరూ అవుట్డోర్స్ ప్లాన్ చేస్తున్నారు ఎవరొక్కరు ఇంటి దగ్గర. వినాయక చవితికి కూడా అంతే, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా వేరొకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చేశారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అలా ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ గ్యాదర్ చేసి కోఆర్డినేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అంత కష్టపడి ప్లాన్ చేసినప్పుడు చలిని కూడా మా ఎంజాయ్మెంట్ కి అడ్రానివ్వలేదు. అందరం జాకెట్స్ వేసుకుని గ్లౌజ్ వేసుకుని మరీ ఎంజాయ్ చేశాము. ఇంత హడావిడిలో ఇలా నలుగురితో సెలబ్రేట్ చేసుకుంటుంటే నాకైతే ఫస్ట్ టైం ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. మేము ఈ కమ్యూనిటీకి వచ్చి అప్పుడే 3 ఇయర్స్ అవుతుంది అనమాట. కానీ వచ్చిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఇలా సోషల్ గ్యాదరింగ్స్ ఏమీ పెట్టుకోలేదు. ఫెస్టివల్స్ కి ఇదే మొదటిసారి. వినాయక చవితి నుంచే మొదలైంది. సో హోప్ఫుల్లీ దిస్ విల్ కంటిన్యూ. ఈ చలిలో సెలబ్రేషన్స్ దెబ్బకి నా గొంతు అయితే ఆ రోజు పూర్తిగా పోయింది. ఇప్పటికీ ఇంకా రికవర్ అవుతూనే ఉంది. సో ఇది సండే. దివాళీ రోజు పొద్దున్నే రంగోలీ వేద్దామని డిసైడ్ అయ్యాను. ముందు రోజు దీపాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రంగోలీ కిట్ కనిపించింది. సో ట్రై చేద్దామని తీసుకొచ్చాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు లైఫ్ లో రంగోలీ వేయలేదు. చాక్ తో డిజైన్ వేశాను తప్ప ఇలా కలర్స్ అవి ఫిల్ చేయడం ఫస్ట్ టైం. సో ఈ చిన్న డిజైన్ కి చాలా సేపు కుస్తీ పడ్డాను. మీలో ఎవరైనా రంగోలీ ఎక్స్పర్ట్స్ ఉంటే ఫైనల్ రిజల్ట్ చూసి ఒఫెండ్ అవ్వకండి, తిట్టుకోవద్దు ప్లీజ్. మొత్తానికి మన రంగోలీ అయితే ఇలా వచ్చింది. నాతో సహా దీని గురించి ఎవరేమనుకున్నా సరే బుడ్డోడు మాత్రం ఫ్లవర్ భలే ఉందన్నాడు. సో కొంచెం సాటిస్ఫై అయ్యాను. మిగిలిన కలర్ తో ఏం చేయాలో తెలియక మెట్లకి అటు ఇటు ఇలా సర్కిల్స్ లాగా వేశాను మధ్యలో దీపాలు పెడదామని. ఇంకా లంచ్ తర్వాత అరౌండ్ 3 ఆ టైంకి దీపాలు అన్నిటిలో నెయ్యి వేసుకుని ఒత్తులు పెట్టేద్దాం అనుకున్నాను. అప్పటికప్పుడు అన్ని రెడీ చేసుకుని వెలిగించాలంటే టైం పట్టేస్తుంది, హడావడైపోతుంది. సో ఇవన్నీ ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే కాస్త టైం మిగులుతుంది. అండ్ ఫైర్ వర్క్స్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మా సింపుల్ డెకోర్. ఐలాండ్ మీద మాత్రమే ఇలా లైట్ గా డెకరేట్ చేశాము. యూజువల్ గా ఇంట్లో ఎక్కువ క్యాండిల్స్ పెట్టము, ఫైర్ తో ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని. సో ఒక పక్క మధ్యలో బుజ్జి వినాయకుడిని పెట్టి చుట్టూ ఇలా క్యాండిల్స్ పెట్టాను. అండ్ రెండో వైపు మధ్యలో ఒక దీపం పెట్టి అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇవన్నీ ఇండియన్ స్టోర్ లో తీసుకున్నవే. ఇంకా సాయంత్రం అందరం తొందరగా రెడీ అయ్యి 6:30 లోపు దీపాలన్నీ పెట్టేద్దాం అనుకున్నాము. అండ్ నేను ముందు నుంచే అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి అది ఎక్కువ టైం కూడా పట్టలేదు మాకు. చాలా స్ట్రెస్ ఫ్రీగా అయిపోయింది. ముందుగా ఇక్కడ నా రంగోలీ ఫ్లవర్ తో మొదలు పెట్టాను. ఏమో అనుకున్నాను కానీ దీపాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం లుక్ వచ్చింది. ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. తర్వాత మెట్ల మీద కూడా పెట్టేస్తున్నాను. వేద్ ఈసారి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు దీపాలు పెట్టడంలో. అసలు అయితే తనే పెడతానన్నాడు, కానీ ఎందుకులే చేయి కాల్చుకుంటాడేమో అని ఇవ్వలేదు. కావాలంటే నా పక్కన నుంచి చూడమన్నాను. సో నేను దీపాలు పెడుతున్నంతసేపు నా పక్కనే ఉన్నాడు. ఇంటికి ఎన్ని లైట్స్ పెట్టి డెకరేట్ చేసినా పండగ కాల మాత్రం దీపాలు పెట్టిన తర్వాతే వచ్చింది అనిపించింది నాకు.
సో మేము 7 లోపు ఫైర్ వర్క్స్ మొదలు పెట్టేయాలనుకున్నాము అండ్ అనుకున్నట్టే 6:45 కల్లా స్టార్ట్ చేసేసాము. ఎందుకు టైమింగ్తో ఇంత పర్టిక్యులర్గా ఉన్నామంటే మా కమ్యూనిటీలో 9 నుంచి సైలెంట్ అవర్స్ మొదలైపోతాయి. అంటే ఆ తర్వాత నుంచి ఇంకా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగేలాగా లౌడ్ నాయిస్ కానీ సౌండ్స్ కానీ చేయకూడదు. అఫ్ కోర్స్ ఈ క్రాకర్స్ అంత సౌండ్ ఏం రావట్లేదు, కానీ ఇంక ఇవి కూడా కాల్చకూడదు, కంప్లీట్ సైలెంట్ అయిపోవాలి. అందులో మేము కాస్కో నుంచి అన్నిటికన్నా పెద్ద సైజ్ క్రాకర్స్ బాక్స్ తీసుకొచ్చాము. సో అవన్నీ అవగొట్టాలంటే టైం ఉండాలి కదా, అండ్ కంగారుగా చేసినట్టు కాకుండా కొంచెం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండాలి. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేసేయాలనుకున్నాము. ప్లస్ చలి కూడా మొదలవుతుంది. మొన్నటి మీద ఈ రోజు వెదర్ బాగానే ఉంది, కానీ ఇంక ఉండే కొద్దీ చలి పెరుగుతుంది. సో ఈలోపే అవగొట్టేయాలనుకున్నాము. మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత కొంచెం హార్ట్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్న దివాళీ ఇది. లాస్ట్ టైం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది 2020లో. చిన్నప్పటి నుంచి కూడా దివాళీ అండ్ సంక్రాంతి నాకు బాగా ఇష్టమైన ఫెస్టివల్స్. ఆ టైంకి ఖచ్చితంగా ఎక్కడున్నా అమ్మమ్మ తాతగారు ఊరు పెద్దాడు వెళ్ళిపోయే వాళ్ళము. ఎవ్రీ ఇయర్ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అండ్ దివాళీకి అయితే తాతగారు మా కోసం అని బోల్డ్ అని ఫైర్ వర్క్స్ తెప్పించేవారు. అవి దాచుకుని కొన్ని నెక్స్ట్ డే కూడా కాల్చేవాళ్ళము. ఇప్పటికీ నాకు దివాళీకి సంబంధించిన ఏమన్నా ఇష్టమైన మెమరీ ఉందంటే అదే, ఆయనతో స్పెండ్ చేసిన టైం. ఇన్ఫాక్ట్ వేద్ ఫస్ట్ దివాళీ కూడా పెద్దాళ్ళలోనే అయింది. అప్పుడు అంతే బోల్డ్ అని ఫైర్ వర్క్స్ తెప్పించేశారు, వాడు చూస్తాడు ఎంజాయ్ చేస్తాడు అని. కానీ నిజంగా వాడు అన్ని చూస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనే టైంకి ఆయన మా పక్కన లేరు. 2021లో వి లాస్ట్ హిమ్ టు కోవిడ్. ఒకవేళ ఆయన మా పక్కనే ఉండి మేము ఇండియాలో ఉండుంటే ఖచ్చితంగా దివాళీ అదరగొట్టేసేవారు, అందులో డౌటే లేదు. అసలు ఆయన ఉండుంటే ఇలా చేసేవారు అలా చేసేవారు అని పాస్ట్ టెన్స్ లో ఆలోచించే రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో 2021లో అయితే మేము సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నాకు అసలు సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు. నేనైతే ఇంటి బయట దీపాలు ఒకటే పెట్టాను అండ్ వెంకీ వేద్ కోసం అని కొన్ని ఫైర్ వర్క్స్ తీసుకొచ్చి తనతో కాల్పించాడు. ఐ థింక్ ఇది అందరూ ఫేస్ చేస్తారనుకుంటా, మన లవ్డ్ వన్స్ దూరం అయినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేసిన టైం ఆర్ ఫేవరెట్ మెమరీస్ మళ్ళీ వాళ్ళు లేకుండా చేయబుద్దవ్వదు. నేను కూడా అదే ఫేజ్లో ఉన్నాను. కానీ ఈసారి ఎందుకో అసలు సెలబ్రేట్ చేసుకోకపోతే మా మధ్య ఉన్న కాస్త కనెక్షన్ కూడా కట్ అయిపోతుందేమో అనిపించింది నాకు. ఆఫ్ కోర్స్ దివాళీ అయినా ఇంకే ఫెస్టివల్ అయినా ముందులా ఉండదు, ఆ ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ అయితే తిరిగి రావు. కానీ నాకు కంప్లీట్ గా లెట్ గో చేయాలని లేదు. ఐ స్టిల్ వాంట్ టు హోల్డ్ ఆన్ టు హిమ్ అండ్ ద ఓన్లీ వే ఐ కెన్ డూ ఇట్ ఈస్ బై బీయింగ్ హ్యాపీ. నాతో ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి అనేవారు, అందుకని ఈసారి అదే చేద్దాం అనుకున్నాను. మంచిగా సెలబ్రేట్ చేసుకుని మేం క్రియేట్ చేసుకుంటున్న ఈ కొత్త మెమరీస్ లో ఆయనతో స్పెండ్ చేసిన నా ఫేవరెట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఐ వాంట్ టు కీప్ హిమ్ అలైవ్. సో ఈ దివాళీ సెలబ్రేషన్ అయితే మా తాతగారి కోసం. ఇంకా చాలా చెప్పాలని ఉంది ఆయన గురించి, కానీ కంట్లో నీళ్లు తిరగకుండా గొంతు తడపడకుండా ఏ రోజైతే ఆయన గురించి మాట్లాడగలుగుతానో మేబీ ఆ రోజు షేర్ చేసుకుంటాను. సో మా దివాళీ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఈ మధ్యలో మిస్ అయిన హాలోవీన్ వ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, అలాగే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి. ఉంటాను మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.